అందరికీ సాయిరాం. ఇప్పుడు మనము మహాభారతం అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటాం. కొంతమంది అది ఒక గ్రంథం పేరంటారు, మరికొంతమంది అది ఒక యుద్ధం అంటారు. కానీ అది నిజానికి ఒక గ్రంథం పేరు అని ఆ గ్రంథంలోనే ఆది పర్వంలో 267 నుండి 274 శ్లోకాలలో వివరించబడింది. భారతాన్ని విని అర్థం చేసుకొని దాన్ని మన నిజ జీవితంలో అనన్వయపరచుకుంటే మనకు దీర్ఘాయుష్షు, చేసే ప్రతి పనిలోనూ విజయప్రాప్తే కాకుండా మనకు స్వర్గప్రాప్తి కూడా లభిస్తుందట. అందుకేనేమో మన పెద్దలు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు. అది 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే పూర్వము దేవతలు సత్యం అన్న త్రాసులో వేదాలన్నీ ఒక పక్కన, ఈ మహాభారత గ్రంథాన్ని మరొక పక్క పెట్టి తూచితే మహాభారత గ్రంథమే బరువు ఎక్కువ అని చూపించబడిందంట. అంతటి మహత్కరమైనటువంటి పుస్తకము, అంతటి మహాన్వితమైనది. కావున మహా అన్న పదం తీసుకొని అన్నిటికన్నా భారము ఎక్కువగా చూపించింది కాబట్టి భారా అన్న పదము తీసుకొని గంభీరతం, గంభీరతమైనటువంటి విషయాలకు కూడా సమాధానాలు దొరుకుతాయి కాబట్టి తం అన్న పదాన్ని తీసుకొని మూడిటినీ కలిపి మహాభారతం అన్న పేరు వచ్చిందని ఆ గ్రంథంలోనే తెలియబరిచినారు. ఇట్లు మీ రాధికా.